ఎస్ తెలుగు టీవీలో వీడియో చూడాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. చెప్పారు డిబికే రావు గారు, ఇంకా మీరు సామనార్లో ఉంటే గుర్తుకొస్తున్నాయి అని చెప్పి చిన్న ఆర్టికల్ కూడా శివరామకృష్ణ ఏదో ఒకటి స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే రాయారు, అలా చెప్పమన్నారు. అవన్నీ నిజంగా అప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు శివరామకృష్ణ చెప్పినట్టుగా అప్పట్లో నాన్న రెండు టర్మ్స్ గ్రామ సర్పంచ్గా ఉండేవాళ్ళు. అప్పట్లో ఎంతసేపు గ్రామం అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, వ్యవసాయాన్ని కూడా అశ్రద్ధ చేస్తూ. నాకు బాగా గుర్తు 1976-77 ఆ ప్రాంతం తుఫాను ప్రాంతంలో ఒక 20 ఎకరం కోత కోసి ఉన్నా సరే కుప్పలు వేయకుండా ఆయన ఊరు ఏదో వాటర్ స్కీమ్ గురించో దేని గురించి వెళ్ళి గుంటూరులో ఒక 3-4 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ 3-4 రోజుల్లో ఇక్కడ మొత్తం తడిసిపోయింది, మొలకెత్తిపోయింది బాగా. అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో నా చిన్నప్పుడు కాబట్టి అనుకునే వాళ్ళం, ఏంటి ఇల్లు పట్టించుకోకుండా ఇంటికి ఎప్పుడో 4 రోజులకోసారి రేపల్లో ఒక రైస్ మిల్ ఉండేది, దాన్ని లీజీ తీసుకుని ఇంటికి ఎప్పుడో 15-20 రోజులకు ఒక విజిట్ లాగా. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఎలా వస్తారో అలా ఎప్పుడో విజిట్గా వచ్చేవాళ్ళు. అప్పట్లో చిన్నప్పుడు తెలియదు కాబట్టి తిట్టుకునేవాళ్ళం, ఏంటి అసలు నేను అసలు నెలకోసారి కూడా కనపడ్డాను. ఇప్పుడు నిజంగా వెనక్కి తిరిగి ఆలోచిస్తుంటే అప్పట్లో క్రిటిసైజ్ చేసాను, మనమేనా ఇట్లా ఆలోచించామని చెప్పి చాలా గర్వంగా ఉంది నిజంగా. ఈరోజు కార్యక్రమం చూస్తుంటే అప్పట్లో ఈ స్కూళ్ళు రావటం, మేడూరు నాగేశ్వరరావు కానీ, వెంగళరెడ్డి, అప్పట్లో ఉన్న సింగం బసప్పన్నయ్య గారు గ్రూపులు ఉండేవి చాలా, అవన్నీ హైదరాబాద్ చుట్టూతా గుంటూరు చుట్టూతా తిరుగుతా, వాటర్ స్కీమ్స్ విలేజ్లో అక్కడ పల్లెలో కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకపోతే ఫస్ట్ టైం ఇవన్నీ రోడ్లు కానీ, ఈ లైబ్రరీస్ కానీ ఇవన్నీ చాలా చాలా చేశారు. ఇకపోతే స్కూల్ గురించి అవన్నీ పాత మీ అందరికీ తెలిసాయి, పాత జనరేషన్ అందరికీ. అప్పట్లో నేను రేపల్లో చిన్న నిన్న కూడా కొద్దిగా విషయాలు షేర్ చేస్తున్నాను, మళ్ళా కొత్త కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కొద్ది విషయాలు షేర్ చేసుకున్నాను ఉద్దేశంతో చెప్తున్నాను. అప్పట్లో ఈ స్కూల్లో ఏదో ఎలిమెంటరీ స్కూల్ అంటూ నేను చదవలేదు, నాకు చదివినట్టు కూడా గుర్తులేదు, ఏదో ట్యూషన్స్ ఉండేవి. డైరెక్ట్గా అడ్మిషన్ 6th క్లాస్ చేరేవాళ్ళం అప్పట్లో. చిన్న చిన్న అప్పట్లో పెద్ద బాల 6 చెప్పేవాళ్ళు, ఆ చివరి ఎప్పుడో అటు పక్క ఒక టీచర్ ఎవరో ఉండేవాళ్ళు, నా పేరు కూడా గుర్తులేదు. పెద్ద బాల 6 చదువుకునేవాళ్ళం. మధ్యలో 1 or 2 ఇయర్స్ రేపల్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు అక్కడ రేపల్లో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన స్కూల్ అప్పట్లో అయోగర్స్ హై స్కూల్, దాంతోపాటు ఒక చిన్న కాన్వెంట్ ఉండేది దాని ఎదురుగా, అప్పట్లో పెట్టారు. ఎప్పుడైతే మన స్కూల్ వచ్చిందో మనం స్కూల్ అయ్యి దీనికోసం మనతో పాటు ఇంకెంతో మంది ఈ ఊరు స్కూల్ కోసం అన్ని ఊళ్ళు తిరిగి మనం పెట్టినప్పుడు మనం ఈ స్కూల్లో చదివితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ నన్ను మార్పించేసి ఈ స్కూల్లో తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను 6వ తరగతి కూడా నాకు రెండు బ్యాచ్లు, ఎందుకంటే 1st బ్యాచ్, 2nd బ్యాచ్ అండ్ 3rd బ్యాచ్తో ఉన్నాను. 6వ తరగతి అప్పట్లో ఏజ్ చాలక ఆ రెండు టూ ఇయర్స్ కంటిన్యూ చేశారు. అప్పట్లో ఏంటంటే ఉల్లిపాలెం స్కూలు, చాటర్గట్ట స్కూలు, ప్లస్ రేపల్ల ఓల్డ్ హై స్కూల్ ఉండేది. ఈ 3 స్కూల్స్కి బురదలో పడి నడిచేవాళ్ళు. మెయిన్ రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు, తమ్మల రోడ్డు. తర్వాత ఎప్పుడో వచ్చింది బస్సులు రావటం అనేది. మా చిన్నప్పుడు ఏంటంటే అసలు రోడ్డు కూడా ఫామ్ అయ్యలేదు సరిగ్గా. వీళ్ళంతా అప్పుడు అప్పట్లో ఉన్న కోడేశ్వరరావు గారు కానీ, జీబీకే రావు గారు కానీ, అప్పట్లో నాగేశ్వరరావు అని, హరిబాబు, వీళ్ళందరూ ఏంటంటే మైనేరపాలెంలో అక్కడే హాస్టల్స్లో ఉండటం, లేకపోతే ఉల్లిపాలెం వెళ్ళటం, ఇలా నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పట్లో వీళ్ళందరూ ఆలోచించి ఊళ్ళో అప్పుడు ఉన్న జగన్నాథం గారు కానీ, అప్పట్లో ఇన్స్పిరేషన్, అప్పట్లో వీళ్ళ కొంతమంది పెద్దలు ముత్తయ్య గారు కానీ, ఈ నాన్న సర్పంచ్ ఉండేవాళ్ళు, ఎట్లయినా మా నూరు స్కూల్ తీసుకోవాలని పట్టుదలతో అందరినీ ఒకే మాట మీద కట్టుబాటుతో ఉండి అందరినీ ఇంటికి ఏదో చందాలు వేసుకుని 10 రూపాయలు 20 రూపాయలు ఎకరానికి ఇంతని చందా వేసుకుని ఆ మట్టి అంతా తోలిచ్చేసిన చిన్నప్పుడు బాగా గుర్తు అవన్నీ, ఆ గానుగు ఇవన్నీ మట్టి తోలి ఒక 2 షర్ట్లు వేసి మేము చదివినప్పుడు 3-4 క్లాస్రూమ్స్ మాత్రమే ఉండేవి, అవన్నీ అలా చేశారు. తర్వాత స్కూల్స్లో కూడా అప్పట్లో ఎలా ఉండేదంటే దూరదృష్టి, టీచర్స్ని అప్పట్లో పోటీ పడి స్కూల్ని, మా స్కూల్ బాగా అభివృద్ధి చెందాలంటే మంచి టీచర్స్ కావాలని చెప్పి జిల్లా లెవెల్లో మంచి రికమెండ్ చేసుకుని టీచర్స్ని కూడా అప్పట్లో పోస్టింగ్ వేయించారు. నాకు బాగా గుర్తు మా మామయ్య సుభాష్ పుండ్రకాక్ష గారు, మీ అందరూ తెలుసు, ఐదురే ఇల్లు. ఆయన కూడా నేను అప్పట్లో ఆయన చదివే టైంలో నేను 10th క్లాస్ అయిపోయింది. తర్వాత పట్టుబట్టి ఆయన ఉన్న అకాడమిక్ క్యారియర్కి, ఆయన ఉన్న పట్టుదలకి చూసి నేను ఎలా అయినా మన స్కూల్ తీసుకురావాలని మా ఫాదర్ ఆ రోజుల్లో కొంచెం పర్పత్ ఉపయోగించి పుండ్రకాక్ష గారిని ఈ స్కూల్లో తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్, దాదాపు 3 ఇయర్స్ 100% వచ్చింది అప్పట్లో. మేము ఉన్నప్పుడు సివి సుబ్బారావు గారు ఉండేవాడు, సివి సుబ్బారావు గారు చాలా మంచి, ఆ రోజుల్లో ఇంగ్లీష్ నిజంగా మేము బయటికి వెళ్ళినా కూడా సక్సెస్ అయ్యామంటే డిఫరెంట్గా అప్పట్లో ఉన్న వేసిన ఫౌండేషన్ రన్ అండ్ మార్టిన్ గ్రామర్లు కానీ అవన్నీ కానీ చాలా చక్కగా చెప్పేవాళ్ళు. మ్యాథమెటిక్స్ కానీ మేమంతా అప్పట్లో ఈ మోకాలు లోతు బురద ఉండేది, మీ అందరికీ నిన్న కూడా చెప్పాను, మోకాలు లోతు బురదలో ఇంట్లో ఎవరు ఎడ్యుకేషన్ ఎవరు ఉండేది కాదు. మా ఫాదర్ ఏదో 3వ 5వ తరగతి చదువుకున్న ఎవరు మనకు గైడెన్స్ లేదు,
ట్యూషన్స్ మీద ఆధారపడేవాళ్ళు. అందరూ నైట్ బుడ్లు లాంతర్లు పట్టుకుని నైట్ వెళ్ళటం, ఆ బకెట్ పెట్టేవాళ్ళు బయట బకెట్, ఆ కాలు కడుక్కోవటం, అక్కడే నిద్రపోయేవాళ్ళం, తెల్లవారుజాము లేచి వచ్చేవాళ్ళం. మూడు పూట్ల పొద్దున్న 9:30 భోజనం చేయటం, మళ్ళీ 1:00, 1:30, 2 ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయటం, మళ్ళీ రాత్రి. ఆయన చెప్పినట్టు అప్పుడున్న ఫస్ట్ 4 or 5 బ్యాచెస్లో చేసిన చిరిపి కానీ అల్లరి కానీ ఆటలు కానీ నేను అనుకోవటం ఈ జనరేషన్ అన్ని మిస్ అయిపోయారు నిజంగా. ఎందుకంటే సీజనల్ గేమ్స్ అన్నమాట. గోళీలు అంటే గోళీలు, బొంగరాలు అంటే బొంగరాలు, ఉప్పుచారు లేకపోతే నాము పూల పట్లాలు. దీపావళి వచ్చిందంటే ఎన్ని పూల పట్లాలు, ఇప్పుడు అసలు పూల పట్లాలు చేసేది లేదు. రోడ్డు రోకలే ఏ సబ్జా అని ఐసబాయ్ అని కంపల్సరీగా ఈతలు. స్విమ్మింగ్ అనేది అసలు స్విమ్మింగ్ లేకుండా ఒక ఆదివారం గడవదు. స్విమ్మింగ్ అంటే అక్కడ ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, ఒక జారుడు బల్లని ఉండేది, ఒక రాయి వేసేవాళ్ళం, మునిగి తీసేవాళ్ళం. ఒకసారి నేను మునిగినప్పుడు ఎవరో రాయి వేశారు, అప్పుడు అది సెప్టిక్ అయ్యేది, ఒక నెల 2 నెలలు హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. అటువంటి దాక్కునే ఆటలు అంటే ఇప్పుడు శివాజీ తెలుసు కదా, వా ఇల్లు మా ఇల్లు, ఉమామహేశ్వర గారి ఒక 5-6 ఇల్లు ఇలా సెంటర్ అన్నమాట. మేమంతా శివాజీ, నేను, హరిప్రసాద్, వెంకటేశ్వరరావు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేది, విద్యాకర రావు, మధు వీళ్ళంతా ఒక 15-20 మంది. 20 మంది చేయిన అల్లరలేదన్నమాట. ఏమన్నా వినాయక చవితి వస్తే కంపల్సరీగా ఈ ఉన్న ఊళ్ళో ఉన్న కలుపులన్నీ మొత్తం చెరువులు అన్నీ మొత్తం అయిపోయి ఆ తర్వాత ఎన్ని అటు కుడిగేలం కాలువ, పెద్ద కాలువ, మురుకు కాలువ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి దాటి ఆ పత్తి కోసుకొచ్చేవాళ్ళు. సీజనల్ గేమ్స్. చిన్న రూపాయి అంటే ఎంత వాల్యూ, రూపాయి ఇస్తే ఏదో తాతల అమ్మమ్మల దగ్గర ఎక్కడో రూపాయి కొట్టేసేవాళ్ళం, రూపాయి 10 పైసలు. ఇది అడ్డం పడి నడిచెళ్ళి వర్షాకాలం అయినా అప్పుడు వర్షం ఏమీ లేదు, చెప్పులు ఉండేవి కూడా కాదు, ఈ బురదలో పడి నడిచెళ్ళిపోవటమే. నడిచెళ్ళిపోయి 3 సినిమాలు, 30 పైసలు టికెట్ నాకు బాగా గుర్తు, 90 పైసలతో 3 సినిమాలు, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, 3 సినిమాలు చూడటం. మళ్ళీ తెల్లవారుజామున మీరు ఊహించరు అసలు, ఇప్పుడే మాకే ఆశ్చర్యం వేస్తాయి. మళ్ళీ 1 గంట 2 గంటలకు తిరిగి ఇటే అడ్డం పడి నడిచి వచ్చేవాళ్ళం. మెయిన్ రోడ్డు ఉన్నా సరే మళ్ళా ఆ కాలువలు ఎక్కడెక్కడ దూకాలి, ఎక్కడెక్కడ ఏదాలో కూడా తెలుసు అన్నమాట. అవసరమైతే అక్కడే కృష్ణ టాకీస్ ఎదురుగా ఎర్లీ మార్నింగ్ ఒక సాంబార్ ఇడ్లీ వేసేవాళ్ళు, అది కూడా తిని వచ్చేవాళ్ళు. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఈ మధుర స్మృతులు. ఎంత మనం పైకి వచ్చినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే చివరికి మిగిలేది బాల్యంలో ఉన్న జ్ఞాపకాలే, స్కూల్ జ్ఞాపకాలు, కాలేజీ జ్ఞాపకాలు. తర్వాత ఉద్యోగం చేసిన నేను 36.5 సంవత్సరాలు ఆంధ్ర బ్యాంకులో చేశాను. తర్వాత మనకు చివరికి లేక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆత్మీయులు అంతా 5 or 6 కనపడతారు, 10 మంది కనపడతారు. చివరికి మిగిలేదు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్, యూనివర్సిటీలో ఫ్రెండ్సే మిగులుతారు. కాబట్టి ఇటువంటి ఎడ్యుకేషన్ స్కూల్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అప్పట్లో వేసిన మీరు మంచివాళ్ళతో తిరిగితే మంచి బుద్ధులు వస్తాయి, చెడు సావాసాలు వస్తే చెడు అయిపోతారు. అట్లా ఫౌండేషన్ అప్పట్లో ఏంటంటే పొలాలకు కూడా, ఇప్పుడున్న మన ఊరికి ఎందుకు పేరు వచ్చిందంటే అందరూ చదువుకునే వాళ్ళు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, పొలం పనులు వెళ్ళి కోతలకి, కుప్పలకి, నాట్లకి అన్ని వెళ్ళి గడ్డి కోసుకొచ్చేవాళ్ళు, మోపులు మోసేవాళ్ళు. నేను పెద్దగా పని చేయలేదు కానీ నేనేది గొప్ప చెప్పట్లేదు. అప్పట్లో ఏంటంటే కొంచెం ఒక మాదిరి స్తోమత ఉంది కాబట్టి అప్పట్లో ఏదో వెళ్తా సరదాగా వెళ్తాం తప్పితే పెద్దగా పని చేయలే. ఆ పని చేసేవాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు, అదే అలవాటు అయిపోయింది, అదే జనానికి అందరికి అలవాటైపోయి వాళ్ళు ఎన్నుకున్న వృత్తిలో కష్టపడి పైకి రావడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఉన్న మీకు తెలుసు, చిన్న మాట వస్తే సూసైడ్ చేసుకోవటం, చిన్నది వస్తే కొట్టుకోవటం, అసలు బ్యాలెన్స్ లేకపోవటం, చిన్న ఏదైనా సమస్య వచ్చే అది ఏదో భూప్రపంచం అంతా దద్దరిల్లే ఏదో అయినట్టుగా చేసుకుంటున్నారు. అప్పట్లో ఉన్న బలమైన వ్యక్తిత్వమే ఇది మార్చడం జరిగింది. ఎప్పుడు అప్పుడున్న మనం విలేజ్లో మేము ఎన్ని కోరుకోలేదు, అప్పట్లో కరెంటు కూడా లేదు, 1978 వరకు కరెంటు లేదు, గుడ్డుల్లో లాంతర్లో చదువుకునే వాళ్ళం, ఈ ఫ్యాన్ అవసరం లేదు, టీవీ అవసరం లేదు, ఏదో కష్టపడి ఉంటాం. 8-9 గంటలకు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివినప్పుడు 9:00కి వినాక సాంగ్స్ తింటాం, 9 గంటలకు న్యూస్ తింటానికి, 9 గంటలకు రేడియో ట్రాన్సిస్టర్ మంచం మీద ఉండేది, బయట పడుకునేవాళ్ళం, నిద్రపోతూ ఉండేవాళ్ళం. 9 గంటలకు అసలు 7:30కి ఊరంతా నిద్రపోయేది, 6 గంటలకు 6:30 చీకటి పడేది, ముసురు పట్టేది, 3 నెలలు అసలు ప్రతిరోజు వర్షం పడేది, బయటకు వస్తే బురద. అప్పట్లో ఎలా ఉండేదంటే ఆ బురదలో అంతా కలిసి ఇక్కడ ఈ పంచాయతీ లైబ్రరీ, మా ఎదురుగా మా ఇంటి దగ్గర పంచాయతీ లైబ్రరీలో కాకాట అంటే డబ్బులు కాదు. ఈ ఊర్లో ఆడని ఆట లేదు. ఇప్పుడు అడ్డాట అని, అసలు ట్రంప్ ఆట అని, మేము కాలేజీ స్టూడెంట్స్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత ఈ ఆటలు అంటే చాలా ఊళ్ళకి అసలు ఈ ఆటలు తెలియదు. పేషెన్స్ కానీ గంటలు ఇవాళ మార్నింగ్ మొదలు పెడితే రాత్రి రాక మధ్యలో ఫోన్ చేసి వచ్చేవాళ్ళం. ఏ సీజన్ కా సీజన్ మేము చదివినప్పుడు హిందీ యాజ్ స్టేషన్ ఉంది, హిందీ యాజ్ స్టేషను అప్పుడు 10th క్లాస్ కొంచెం పోస్ట్పోన్ అయింది. మళ్ళీ జయాంధ్ర యాజ్ స్టేషన్ మేము ఇంటర్మీడియట్ అప్పుడు 3-4 నెలలు పోస్ట్పోన్ అయింది. జయాంధ్ర యాజ్ స్టేషన్లో అక్కడ మీరు రైస్ మిల్ దగ్గర పెద్ద యాజ్ స్టేషను, పెద్ద ఒక టెంట్ వేసేవాళ్ళం, టెంట్ వేసి పొద్దున్నే రిలే నిరహార దీక్ష, కొనీసం 4 నెలలు నిరహార దీక్ష చేసాం. అప్పట్లో పాటలు ఒక లైబ్రరీ ఉండేది గుడి పక్కన, ఒక లైబ్రరీ అప్పుడు తుమ్మల వీరవల్లి చంచయ్య గారు సచివాలయం లైబ్రరీ పెట్టారు. ఆ యాజ్ స్టేషన్ అప్పుడు మేము జేకేసీ కాలేజీ చదివినప్పుడు ఆ లైబ్రరీ అంతా చదివేసేవాళ్ళం. దేనికదే చదువు చదివే, ఆటలు ఆటలే, అల్లరి అల్లరే, పని పని.
ఎందుకంటే ఎన్ని అన్ని సమపాలంగా మీరు ఎంజాయ్ చేస్తే డిఫరెంట్ గా లైఫ్ లో బాగా వస్తారు. అట్లాగే మన అందరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా మీరందరూ ఎంతో ముఖ్యంగా ఈ స్కూల్ కి ఇంత సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లిన, ముఖ్యంగా ఈ రోజు మన కార్యక్రమం వేసుకున్నామంటే ఈ ముఖ్యంగా మన హెడ్మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో కష్టపడి, అప్పట్లో ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు, మోకాలు లోతు బురదలో రావాలి, అయినా సరే ఇక్కడ ఫ్యామిలీస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడి ఉండేవాళ్ళు. ఇప్పుడంటే రోడ్లు వచ్చినాయి, 5 నిమిషాలు ఆటోలు వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా స్టిల్ కష్టపడి ఈ స్టేజ్కి 50 సంవత్సరాలు ఈ స్కూల్ నడిపారంటే చాలా నిజంగా చాలా ధన్యవాదాలు. కానీ నిన్న అనుకున్నట్టుగా నాకు చాలా బాధగా ఉంది, ఇంత ఇంత బ్రహ్మాండమైన స్కూల్, ఇంత క్లైమేట్ పెట్టుకుని ఎక్కడెక్కడో పెట్టుకుని మనం ఇంకా రేపుల కాన్వెంట్స్ ఎందుకు చదివించుకుంటున్నామో అర్థం కావట్లా. ఇంకా 4-5 వ్యాన్స్ ఇక్కడికి వస్తాయట, అన్ని స్కూల్స్ ఇక్కడ నుంచి పిల్లలందరినీ పంపిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం లేదు అనుకున్నాను, మొన్నటి వరకు చూస్తే ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు మనం వేరే స్కూల్కి పొరుగురు స్కూల్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, ఇంకా చక్కటి టీచర్స్ ఉన్నారు. దయచేసి టీచర్స్ ఏమో అనుకోకపోతే మేము చిన్నవాళ్ళైనా మీరు కూడా ఒక ఊళ్ళో క్యాంపెయిన్స్ లాగా పెట్టి ఒక సీజన్లో కావాలంటే మేము కూడా కృషి చేస్తాం. ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి కాస్త ఎందుకు మీరు బయటకు పంపిస్తున్నారు, ఏంటి వాట్ ఈజ్ అని కొంచెం పాత రోజుల్లాగా ఒక స్ట్రెంగ్త్ పెంచుకుంటే డిఫరెంట్గా స్కూల్ ఇంకా సక్సెస్ అవ్వదు, స్ట్రెంగ్త్ పెరగాలి బేసిక్గా. ఊళ్ళో లేకుండా ఎక్కడో పొరుగురు వాళ్ళు, వాళ్ళకి మంచిది, అందరి కోసమే పెట్టిన స్కూలే ఇది, అందరు చదవకుండా మనం కూడా మన ఊళ్ళో ఉన్న స్కూల్ విద్యార్థులకు తెలియతే ఇంకా బాగుంటుంది. కొద్ది నేను ఆంధ్ర బ్యాంకులో 36.5 సంవత్సరాలు చేసి మొన్నే రిటైర్ అయ్యాను, డిప్యూటీ జనరల్ మేనేజర్గా కరీంనగర్ జోనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఈ బేసిక్ కష్టపడే తత్వమే, అప్పట్లో ఉన్న ఫాదరు కొంచెం బిజినెస్లో నష్టం పోవడం కానీ, అప్పుడున్న నేనున్న జాబ్ చేసే కండిషన్స్లో చూస్తే బిజినెస్ అంటే ఒక రకమైన భయం వేసింది అప్పట్లో, నానా వ్యాపారాలు నష్టపోవడం కానీ ఇవన్నీ చూసి మనం వ్యాపారం పనికిరాము, కొంచెం ఉద్యోగం చేద్దాం ఉద్దేశంతో చిన్న స్థాయిలో క్లర్క్గానే మొదలుపెట్టాను. ఎక్కడ ప్రమోషన్ రాకుండా కష్టపడి 30 ఈ స్టేజ్కి ఆల్మోస్ట్ జిఎం ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రావడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మర్గా చాలా అవార్డులు వచ్చినాయి బ్యాంకులో, అలాగే మొత్తం దేశం మొత్తం మీద ఇద్దరిని 2005లో మలేషియా పంపించారు ఆంధ్ర బ్యాంక్ నుంచి. అందులో ఢిల్లీ నుంచి ఒకళ్ళు, నేను కూడా మన గ్రామం తరపు నుంచి రిప్రజెంట్ చేశాను అప్పట్లో ఆంధ్ర బ్యాంక్లో. ఫస్ట్ టైము ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రైనింగ్గా బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు కూడా వచ్చినాయి. జోన్స్ కూడా కానీ నేను చేసిన చోట్ల కానీ ఎక్కడన్నా కస్టమర్సే నా దేవుళ్ళు అన్నట్టుగానే నేను చేశాం. ఇవన్నీ ఏంటంటే గ్రామంలో గ్రామ వాతావరణం జరిగింది. కస్టమర్ ఎప్పుడు బ్యాంక్ బ్రాంచ్ మా సిబ్బందికి వెళ్ళినప్పుడు కస్టమర్ ఈజ్ గాడ్, ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ అస్, యూ ఓన్లీ డిపెండింగ్ ఆన్ దెమ్ అని ఆ సూత్రాన్ని పాటించి సిబ్బందిని అంతా ఉత్తేజపరిచి వాళ్ళందరికి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. నేను 5 కోట్లలో వ్యాపారం తీసుకుంటే 10 కోట్లు 2 ఏళ్ళు కావాలి. అది అన్ని బ్రాంచ్లు ఆంధ్ర బ్యాంకులో మీరు ఏ బ్రాంచ్లు ఎక్కడికన్నా అడగండి ఒక రికార్డు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నా వెనక తీసుకుంటే ఎంతో సంతృప్తికరమైన జరిగింది. దీని అందరికీ గ్రామం నుంచి వచ్చాం కాబట్టి, ఈ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి నేను ఎన్నో ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గర డౌన్ టు ఎర్త్. ఇప్పుడు జీబీకే రావు మీకు ఎవరో తెలియదు, ప్రగతి రిసార్ట్స్ లాంటి ఎస్టేట్స్ హైదరాబాద్ లాంటి తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు మీరు ఏదైనా, నేను ఎన్నో మొన్నటి వరకు అక్కడ ఉన్నాను కాబట్టి తెలంగాణలో ఎన్నో రోజు వచ్చేది 5-6 రోజులకు ఒక రోజు పేపరు, బస్సులు వెళ్ళాయి లహరి. మీరు చూడండి దోమలు లేకుండా మొక్కలు ఉన్నాయి. ఆయన రీసెర్చ్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ అండ్ అవార్డ్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ పద్మశ్రీ రావాల్సిన వ్యక్తి. అలాగే శివాజీ అతను కూడా చిన్న ఏజ్లో మనకి ఇండస్ట్రీస్ పెట్టారు, చాలా చిన్న ఏజ్ చేపవాన చేయించి అని తర్వాత వీళ్ళు పౌమర్ స్టీల్స్ ఇవన్నీ పెట్టడం, వీళ్ళ ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ కూడా వీళ్ళంత కుటుంబం అంతా మన గ్రామానికి వస్తుంది. అలాగే డౌన్ టు ఎర్త్ ఇప్పుడు పెట్టారు ద్రాక్ష ఆయన ఇందా చెబుతున్నారా అని, అప్పుడు మా సిస్టర్ క్లాస్ పెట్టు చిన్న 0 నుంచి ఆమె ఇప్పుడు దాదాపు ప్రోడ్స్ అయిపోయింది, చాలా కష్టపడి పైకి వచ్చింది. అలాగే మన దగ్గర ఎస్ఎస్సీ హ్యాచరీస్ ఎస్బి రామయ్య చాలా చిన్న డౌన్ టు ఎర్త్, మీకు హిస్టరీ చూస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మేమంటే ఏదో మిడిల్ క్లాస్ ఉన్నాం, ఏదో మేము పైకి వస్తే మేము అది మా గొప్పతనం కాదు. డౌన్ టు ఎర్త్ 0 నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎస్ఎస్సీ హ్యాచరీస్, ఇంకా చాలామంది నాకు తెలియని ఇప్పుడు యంగ్ జనరేషన్ తర్వాత జనరేషన్స్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇష్టపడే. ఇది టౌన్స్లో ఎక్కడ సాధ్యం కాదు, మీరు హిస్టరీ చూసుకుంటే ఎక్కడైనా అది బేసిక్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. కాబట్టి పిల్లలు చాలామంది ఉన్నారు, కష్టపడండి, దాని షార్ట్ కట్ మెథడ్స్ ఏమి లేవు, సక్సెస్కి షార్ట్ కట్ మెథడ్స్ ఏమి ఉండవు, ఓన్లీ కష్టపడటం. ఒకటికి 100 సార్లు మీరు కష్టపడితే మీరు ఎన్నుకున్న రంగాల్లో డిఫినెట్గా వస్తారు. మా రోజుల్లో మేము గుడ్డిగా ఎవరో మా సీనియర్స్ రామచంద్రరావు శంకర్ వాళ్ళు జేకేసీలో చేస్తే మేము కూడా జేకేసీ, బీఎస్సీ అంటే బీఎస్సీ, ఎంఎస్సీ అంటే ఎంఎస్సీ, నో బోర్డ్స్ ఎట. అప్పట్లో మాకు సరైన డైరెక్షన్స్ లేవు, అప్పట్లో కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, మిడిల్ కాలేజీలు లేదు, 1-2 ఉండేవి. ఫస్ట్ క్లాస్ అంటే ఊరికి ఒకటి కూడా వస్తే గొప్ప అనమాట. మీరు 99.99 వచ్చిన పేరెంట్స్ అయ్యో 100 రాలేదా అంటున్నారు. అటువంటి యుగం ఇది, టెక్నాలజికల్ యుగం, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చక్కగా ఇంటర్నెట్ యుగం ఇది, డిజిటల్ క్లాసులు కూడా రావాలని, పిల్లలందరూ కష్టపడండి, చక్కగా మీ ఎన్నుకున్న రంగాల్లో ఒక అందరూ డాక్టర్ ఇంజనీర్స్ అవసరం, మీకు ఇష్టపడిన రంగాల్లో మీరు కష్టపడండి, పైకి రండి.
థ్యాంక్ యూ. నేనే ఎక్కువ సమయం తీసుకున్నాను రిచా గారిని, థ్యాంక్ యూ. నాకు ముఖ్యంగా శివరామ కృష్ణ ఎంతో కష్టం, 1 ఇయర్ నుంచి ఈ కార్యక్రమం చేయటం అనేది నాతో 10-15 సార్లు మీట్ అయి ఉంటాడు. ఈ కార్యక్రమం చేయటం అనేది చిన్న చిన్న ఏదో 1-2 క్రిటిసైజ్ ఉంటుంటాయి, కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు అది పెద్ద లెక్కలో కాదు. బట్ ఎనీహౌ ఐ విష్ యూ, ఆ టీంకి కానీ శివరామ కృష్ణ టీం కానీ, ఇంతకుముందు కూడా మేము టీంలు ఏదో బెంచెస్ ఇచ్చాం, మధు చేసేవాడు అంతకుముందు, మధు బసవయ్య గారు వాళ్ళు, ఇంతకుముందు 4-5 కమిటీలు ఉన్నాయి, మధ్య మధ్యలో కమిటీలు డిజింటిగ్రేట్ అయినాయి, ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇతను యాక్టివ్గా ఉన్నాడు. కాబట్టి ఇతను కోఆపరేట్ చేసి ఇంకా గ్రామంలో, నాకు చెప్పాను నిన్న కూడా, తెలంగాణలో ఏ మారుమూల పల్లె చూసినా సిమెంట్ రోడ్స్, అసలు ఎంత పచ్చగా ఎంత ఈ రోడ్లు ఉంటాయి. మనకు రోడ్లు కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, ఒక బ్యాంక్ కావాలి, విలేజ్లో అంత చక్కగా యునైటీగా ఉండండి. ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఏ చిన్న పని అయినా ఎన్ని కొట్టుకున్నా గ్రామాభివృద్ధికి మేము ఉంటాం. ఇక్కడ ఎక్కువ ఐక్యమత్యం కావాలి, ఐక్యమత్యం అయితే ఇంకా మన మోడల్ విలేజ్గా అవుద్ది, మోడల్ స్కూల్గా అవుద్ది అని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.